ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. జీవాధిపతి అయిన యెహోవా దేవుడు మనకు నిత్యమైన వెలుగుగా ఉండి మన చుట్టూ అలుముకున్న ప్రతి విధమైన చీకటిని తొలగించి మనకు జీవపు వెలుగును దయచేసి మన దుఃఖ దినములను సమాప్తపరచి మనకు నోటి నిండా నవ్వును, ప్రహర్షించు పెదవులను దయచేయాలంటే మొదటిగా జీవపు వెలుగైన యేసును వెంబడించాలి. ఆయనను వెంబడించువారు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటారు. రెండవదిగా సమస్త విషయాల్లో సుబుద్ధిని కలిగి ప్రవర్తించాలి. దేవుని దృష్టికి సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా చుట్టూ ఉన్న చీకటిని తొలగించి మాకు వెలుగును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మిమ్మును వెంబడిస్తూ ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.